సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని టీపీసీసీ అధ్యక్షులు మరియు నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చింతలపాలెం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందని, హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పద్మావతి పోటీ చేస్తుందని తెలియజేశారు. చింతలపాలెం మండలం నాకు అడ్డా అని, ప్రతి ఎన్నికల్లో ఈ మండలం నుంచి భారీ మెజార్టీ వస్తుందని, తెలంగాణ మొత్తం మీద అత్యంత వెనుకబడిన మండలం అని, నేను వచ్చాక అన్ని విధాల అభివృద్ధి చేశానని అన్నారు. ఈ మండలానికి రాజశేఖర రెడ్డి హయాంలో పులిచింతల ప్రాజెక్టు వలన నష్టపోయిన ప్రతి రైతుకు, ప్రతి సామాన్య వ్యక్తికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక నష్టపరిహారం అందించామని తెలియజేశారు. ఆప్యాయత ఆదరణ ఎన్నడూ మర్చిపోరని చెప్పి నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను చాలా కాలం ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా ఉంటూ ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తుందో ఒక్కసారి, ఇన్ఫ్యాక్ట్ చిన్నపిల్లలకు తెలియకపోవచ్చు, వీరారెడ్డి గారు అంటే పెద్దలకు తెలుసు. నేను ఎమ్మెల్యే అయిన రోజు ఇదే మల్లారెడ్డిగూడెం రావడానికి హుజూర్ నగర్ నుంచి కానీ కోదాడి నుంచి రోడ్లు ఏ విధంగా గుంతలమై ఉండేవారు అసలు ఎవరు ఊహించలేరు. అదేవిధంగా ఇక్కడి నుంచి పైకి పోవడానికి చింతిర్యాల వరకు ఏ విధంగా రోడ్డు ఉండదో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. వందల కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి నేనే రోడ్డు వేయించిన రోడ్లు, ఈ రోడ్లన్నీ వేయించిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఆనాడు నేను మొదటిసారి ఎలక్షన్ పోటీ చేస్తే 94లో 99లో కోదాడు కాన్స్టిట్యున్సీ భాగంగా ఉన్నప్పుడు మనం, నేను కోదాడు నుంచి ఎన్నికల ప్రచారానికి జీపోలను అడిగితే చింతలపాలెం ఈ మల్లారెడ్డిగూడెం మండలం, ఇప్పుడు ఈ మండలం కూడా కాదు కదా, కిష్టపట్టె గ్రామాలకి మేము రాము అనేవాళ్ళు. ఎందుకంటే మేము వస్తే మా జీపులు ఆటోలు గొల్లైపోతాయి ఆ రోడ్లకి, మేము రాము. ఎంత నువ్వు ఎంత రేట్ అని కాదు, అసలు రామని చెప్పారు. అసలు మిత్రులు, పక్క మండలం మట్టపల్లి మండలం నుంచి వచ్చిన ZPTC మట్టపల్లి మండలం నుంచి మండల పార్టీ అధ్యక్షుడు మంజు నాయక్ గారు, పాలకీ ZPTC మోతిలాల్ నాయక్ గారు, మట్టపల్లి మండలం ZPTC అభ్యర్థి నవీన్ నాయక్ గారు కూడా ఈ స్వాగతం పలుకుతున్నారు. ఆ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా ఇది గుర్తించబడింది, మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్. తెలంగాణలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా ఇది గుర్తించబడింది. సందర్భంగా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నా. దయచేసి మనం ఇక్కడ ఉన్న వాళ్ళు సుమారు ప్రతి ఒక్కరితోని మీ కుటుంబ సభ్యులుగా మేము ఉన్నాం. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మంత్రిగా ఈ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత పవర్ఫుల్ కేబినెట్ మంత్రిగా ఉన్నా, ఏనాడు ఏ పోలీస్ స్టేషన్ కి ఒక్కరికి తప్పుడు కేసు పెట్టమను కొట్టమను చెప్పలే, ఏది న్యాయం ఉంటే చేయండి చెప్పినా. మనం పూర్తిగా అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి కేబినెట్ మంత్రి ఉంటే నేను ప్రజల మేలు కోరే విషయాలు చేసినాం. ఈ గలీజ్ గాళ్ళు సిగ్గులేని వాళ్ళు, వీళ్ళు అధికారం అంటే ప్రజలకి మేలు చేయడం కాదు, పోలీస్ స్టేషన్ ఉపయోగించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒక్కటే అప్పీల్ చేస్తున్నా, మీ ప్రాణానికి నా ప్రాణం. ఏం జరిగినా సరే, ఎవడేం చేసినా సరే, చింతలపాలెం మండలంలో భారీ మెజారిటీ వచ్చి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నా. చింతలపాలెం మండలం పౌరుషం చెప్పే విధంగా జరగాలి. నేను మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉండదు. ఈరోజు మీకు చెప్తున్నా, ఎవరికి ఆ స్థాయిలో మీరు మీ స్థాయి కేవలం మీ ఇంటి ఓట్లు వేయించగలిగితే మీ ఓట్లు, మీ బజార్లోనో మీ ఊర్లోనో పక్క ఊర్లోనో బంధువులకి మిత్రులకి ఓట్లు వేయించడం మీ ధర్మం మీ కర్తవ్యం, సైనికుడిగా పనిచేయాలని చెప్పి మనం చేస్తున్నాం.
అన్ని సామాన్యమైన ఎన్నికలు కాదు. పోలీసులు ఇబ్బంది పెడతారు. దోచుకున్న సొమ్ము తెలంగాణ రాష్ట్రం దోచుకున్న సొమ్ము పంచి పెడతారు, మందు పోస్తారు. మందు తాగండి, పైసలు తీసుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. వీళ్ళందరిది దొంగతనం చేసే సొమ్ము ఎక్కడో అక్కడ. వీళ్ళ తప్పనిసరిగా వీళ్ళకి మనం ఇప్పుడు వాళ్ళు చింతలపాలెం మండలంలో చేసిన మోసానికి తిప్పికొట్టాలంటే ఈ ఎన్నికల్లో చింతలపాలెం మండలంలో ఈ వెదవలు కాంగ్రెస్ పార్టీని వాష్అవుట్ చేస్తారు. మీ అయ్య చేత కాదు, మీ సంగతి చూస్తాం. వడ్డీతో సహా వసూలు చేస్తా చెప్తున్నాను కదా. ఆ తర్వాత రోడ్లు వేసినాం. ఈ ప్రాంతంలో కరెంట్ ఎప్పుడు డిమ్గా ఉండేది, లో వోల్టేజ్. ఎన్నో సబ్స్టేషన్స్ కట్టించినాం, కొత్త లైన్ వేయించినాం కరెంటు. ఈ గ్రామాలు మొత్తం కూడా కృష్ణా నది ఒడ్డున ఉన్నా నేను ఎమ్మెల్యే వరకు ఎవరు కూడా కృష్ణా నది నుంచి ప్రభుత్వం ద్వారా త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఏ స్కీమ్ పెట్టలేదు. వందల వేల సంవత్సరాల నుంచి మనుషులు ఈ ప్రాంతంలో బ్రతుకుతున్నా ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ మంత్రి కూడా పెట్టలే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ ఇష్టపడ్డ గ్రామాలన్నిటికీ మల్లారెడ్డి గుడంతో సహా ఇప్పుడు కృష్ణా నది నుంచి నీళ్లు వస్తున్నాయి, అవునా కదా? అంతకుముందు ఇక్కడ నీళ్లు వస్తున్నాయా? నక్కగూడెం లాంటి చిన్న గ్రామానికి 22 కోట్ల రూపాయలతో నీళ్లు తీసుకొచ్చినాం. దొండపాడు నీళ్ళు తీసుకొచ్చినాం, రేవుల్ నీళ్ళు తీసుకొచ్చినాం, చింద్రియాల రేబల్లి అడ్లూరికి లిఫ్ట్లు కట్టించినాం. ఎంపీపీ సమయం లేదు అని ఎలక్షన్ కమిషన్ రాస్తున్నా. తప్పనిసరిగా నేను వచ్చే 3-4 రోజుల్లో స్వయాన ఎలక్షన్ కమిషన్ పోయి ఈ విషయంలో ఇక్కడ ఉన్న పోలీస్ అధికారుల ఆధారాలతో సహా డాక్యుమెంట్ తో సహా ఇవ్వబోతున్నాను. ఎవరు ఎన్నారండి? ఈ మన సూర్యాపేట ఎస్పీ, ఆయన ఊరు కట్టగూరు మండలం. సొంతూరులో ఎస్పీ ఒకటే అనుకుంటా ఈ దేశ చరిత్రలో. జగదీష్ రెడ్డి ఏం చెప్తా చేస్తుంది కాబట్టి ఉంటారు అట్లా. సరే, ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేసినా మనం ఓర్పుతో సహించాం. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక్క కార్యకర్తకి ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో ఇబ్బంది జరిగినా హుజూర్ నగర్ లో మొత్తం కార్యకర్త కథలు రావాలి. మనం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తాం, ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాటం చేస్తాం. మిత్రులారా, చాలా విషయాల్లో మనం అన్యాయానికి గురవుతున్నాం, పోరాడదాం. దయచేసి మీరు ఏ మాత్రం మెతక వైఖరి వహించినా మనని తొక్కేసే ప్రయత్నం చేస్తారు, మనం బాగు చేసిన ఊర్లలో మనం తొక్కేసే ప్రయత్నం చేస్తారు, నన్ను అవమానించే ప్రయత్నం చేస్తారు. పదే పదే పనికిరాని విధానం ఈ ఊర్లలకు రూపాయలు పనిచేయడం వాళ్ళు నన్ను తొక్కే ప్రయత్నం చేస్తారు. మీరు ఆలోచన చేయండి, ఇది మన ఉనికికి ప్రమాదం. వాస్తవంగా పద్మావతి రెడ్డి గారు కూడా పోటీ చేయాలని అంత ఆసక్తి లేదు, కానీ మిమ్మల్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి పోటీ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొంతమంది మిత్రులు మాట్లాడండి. విలేకరి మిత్రులకి మీరు స్టేట్ న్యూస్ పంపడానికి ఒకటి రైతు బంధు ఏమైంది?